రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీలో నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి నేతలు మారుతున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కి చెందిన నేతలే టీడీపీ తరపున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. ఎన్నడూ లేని విధంగా నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయాలు చకచకా సాగిపోతున్నాయి. జంపు జిలానీలు ఎక్కువగానే కనిపిస్తున్నారు. టీడీపీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు పనభాక లక్ష్మి, హర్షకుమార్లు ఈసారి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. దీనికోసం ఇప్పటికే అమరావతిలో చర్చలు సాగుతున్నాయి. కేంద్రంలో ఇప్పటికే కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ఉంది. రాష్ట్ర స్థాయిలో ఒప్పందాలున్నాయి. దీంతో తిరుపతి నుండి మాజీ కేంద్ర మంత్రి పనభాక లక్ష్మిని రంగంలో దింపనున్నారు. అమలాపురం నుండి హర్షకుమార్ను బరిలో దించే ఆలోచనలో ఉంది. గత కొంతకాలంగా టీడీపీ కాంగ్రెస్లు కలిసి నడవడంతో ఇలాంటి అవగాహన సులువైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుండి అనేక మంది వైసీపీలోకి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో కొందరు పార్టీ మారే అవకాశాలు ఉండడంతో టీడీపీ, వైకాపాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ రెండు పార్టీల జాబితాను విడుదల చేయకుండా దాటవేస్తున్నారు. పార్టీలు మారుతున్న వ్యక్తుల సీట్ల సర్దుబాటు విషయం రెండు పార్టీలకు గుదిబండగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు ఆచితూచి అడుగులు వేస్తున్నారని భావించవచ్చు.